కాపుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన వ్యక్తి వంగవీటి మోహన రంగాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కాపు సంఘ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే జనార్దన్ కట్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని అన్నారు. మోహనరంగ రాజకీయ వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, కాపు సంఘ నాయకులు బండారు మదన్, సింగరాజు రాంబాబు, ఐనాబతిన ఘనశ్యాంతో పాటు కాపు సోదరులు పాల్గొన్నారు. సారీ జోన్ సారో సారీ సైడ్ రండి. ఏ సాయి మన మొబైల్ అంటే మన మొబైల్ అంటే ఎన్జి రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాధా గారు కూడా, ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం, వాళ్ళ తండ్రి అడుగుజాడలు నడవటం, ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా, ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా మా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి చేస్తాం.